नमस्कार वेलकम टू एसी न्यूज़ अद्दंकी ब्रांच केनाल परिधिलोनि सागु भूमुलन्नितिकी नीरु अंदे विधंगा चूडालनि नागार्जुन सागर केनाल परिधिलोनि पंटलु पंडिंचे रैतुलकु सागुनीरु अंदक इब्बंदुलु पडुतुन्नारनि आंध्रप्रदेश राष्ट्र साफ नेटवर्क चैर्मन बासन कृष्ण चैतन्य अन्नारु। अद्दंकी ब्रांच कालुवकु पुष्कलंगा नीरु विडुदल चेयालनि कोरुतू बुधवारं इरिगेशन एसी लक्ष्मी रेड्डिनि कृष्ण चैतन्य कलिसि सागुनीरु गुरिंचि चर्चिंचारु। चिवरी आयकट्टु भूमि वरकु सागुनीरु अंदे विधंगा नीटि सरफरा पेंचालनि मरियु दीनिकि संबंधिंचिन सागर केनाल पै उन्न मैनर रिपेर पनुलु जंगी क्लीयरेंस पनुलु वेंटने पूर्ति चेयालनि चैतन्य एसीनि कोरारु। స్థలం విషయంలో ఇరువురు ఘర్షణ పడగా ఘర్షణలో కమ్మంపాటి నిరీక్షణ రావు గాయాలయ్యి చికిత్స పొందుతూ మృతి చెందగా సంతమాగుడూరు పోలీసులు కేసు నమోదు చేయగా నిరీక్షణ రావు మృతికి గల కారణమైన ముగ్గురు ముద్దాయిలను బుధవారం ఉదయం అరెస్టు చేసి అద్దంకి సర్కిల్ కార్యాలయంలో మీడియా ముందుకు వచ్చి ముద్దాయిలను ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో అద్దంకి సీఏ రాజేష్ మాట్లాడుతూ సంతమాగుడూరు మండలం మిన్నకలు గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన కమ్మంపాటి నవీన్ మార్కు చిన్నమ్మ నిరీక్షణ రావు కలిసి 8 సెంటర్ స్థలంలో వాటాల గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఘర్షణ జరగడంతో కమ్మంపాటి ఆంతం పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం తెలుసుకున్న మార్క్ తన తల్లితో గొడవ పడుతుండగా నిరీక్షణ రావు అడ్డుపడడంతో మార్కు మరియు నిరీక్షణ రావు మధ్య మాటలు పెరిగి నిరీక్షణ రావును నవీన్ మార్కు చిన్నమ్మ కలిసి రక్తం వచ్చే విధంగా దాడి చేయగా గాయాలైన నిరీక్షణ రావును వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ ఫిబ్రవరి 3వ తేదీన చనిపోయాడని ఈ కేసులో ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగిందని సీఏ రాజేష్ తెలిపారు। ఆసికాగతలు ఉంటే పెద్దల సమక్షంలో రాజీ చేసుకోవాలని సీఏ చెప్పారు। जनवरी ने इवे तुम तारीखन मन की सतमा लिमिट मिन्नेकल ग्राम में निरीक्षण राव अने अतनी वाल अन्ना भार्य वालू विचिक्षण को अड़क गोडल इनप गोडली वनक सैड तिपि हेड इंजरी चैन आ टाइम अतुट को अडरग्रउंड ट्रीटमेंट मूडव तारीखन अतन जीजीहेच गुंटूर चलो जो దీని మర్డర్ కేసు కింద అరెస్ట్ చేస్తున్నాము। ఈ రోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేసిన వాళ్ళు కూడా డిమాండ్ పంపించడం జరుగుతుంది। ఈ సందర్భంలో నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక చిన్న ఆస్తి వివాదంలో స్థల పంపిణీ సందర్భంలో వాటాల సంబంధ సందర్భంలో జనరల్ గొడవ ఆవేశంగా తొందరపడి నిర్ణయాలు తీసుకుని ఈ విధంగా విచక్షణారహితంగా దాడి చేసినందుకు అన్న సొంత తమ్ముని కోల్పోవడమే కాకుండా వాళ్ళ పిల్లలతో సహా ఈ రోజు భార్యతో సహా ఈ రోజు డిమాండ్ చేస్తున్నది జరుగుతుంది। అందుకని ఇలాంటి ఆస్తి వివాదాలు ఏమైనా ఉంటే పెద్ద మనిషి సమక్షంలో గాని లేదా వారసత్వ చట్ట ప్రకారము సివిల్ కోర్టుకి వెళ్లి తెలుసుకోవాలి గాని ఈ విధంగా ఆయుధాలతో దాడి చేసుకుని చంపుకునే స్థాయికి పోవొద్దని చెప్పేసి తెలియజేస్తాం। పబ్లిక్ అంతా కూడా ఇలాంటి వ్యవహారాలకు పాల్పడదని కూడా తెలియజేస్తాం। చిన్న చిన్న కారణాలకి విధంగా మానవతను దాడి చేసుకుని ప్రాణాపాయ స్థితికి వచ్చే విధంగా మాత్రం ఎవరు పాల్పడదని చెప్పేసి समय स्फूर्ति उद्यम समक्ष में राज्य मार्ग चुस्को आस्ति विवाद प्रथम समक्ष में वील की शास्त्री का सिविल कोर्ट ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలం చెందింది। ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి విఆర్ఏలకు ఇచ్చిన హామీ ఏమి అయ్యాయో ఎవరికి తెలియదని సిఐడియు డివిజన్ కార్యదర్శి గంగయ్య అన్నారు। గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు నేటి నుంచి విఆర్ఏలు అద్దంకి మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు। రిలే నిరాహార దీక్షలకు సిఐడియు డివిజన్ కార్యదర్శి గంగయ్య వెంకటరావులు మద్దతు తెలియజేశారు। జరిగిన రిలే నిరాహార దీక్షలో గంగయ్య మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సహాయకులకు ప్రస్తుతం 10,500 రూపాయలు మాత్రమే వేతనం ఇస్తున్నారని ఒక కుటుంబం గడవాలంటే నెలకు 20,000 రూపాయలు ఖర్చు అవుతుందని విఆర్ఏ వేతనం 21,000 ఇవ్వాలన్నారు। అదే విధంగా ముఖ్యమంత్రి విఆర్ఏలకు ఇచ్చిన హామీ వెంటనే అమలు చేయాలన్నారు। విఆర్ఏల సమస్యలు మీద ఈ నెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మండల కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారని గంగయ్య తెలిపారు। జనవరి నెలలో విఆర్ఏలకు డీఏ బకాయిలు విడుదల చేసి వెంటనే రికవరీ చేశారని రికవరీని వెంటనే ఉపసంహరించుకొని డీఏ తో కూడిన వేతనం ఇవ్వాలన్నారు। అదే విధంగా విఆర్ఏలందరికీ పదోన్నతులు కల్పించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు విఆర్ఏలకు వర్తింప చేయాలన్నారు। ప్రకాశం జిల్లా గ్రామ సహాయకుల రెవెన్యూ సహాయకుల సంఘం ప్రెసిడెంట్ గారి ఆదేశం మేరకు ఈ రోజు మన అద్దంకి మండలంలో అందరూ విఆర్ఏలు కలిసి నిరసన కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించడం జరిగింది।
నిరసన కార్యక్రమంలో ప్రధానంగా కనీస వేతనం అమలు చేయాలని ప్రస్తుతం ఇస్తున్నటువంటి 10500 కి తోడు కుటుంబం సజావుగా జరుపుకోవడానికి చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విఆర్ వాళ్ళందరూ కాబట్టి కనీస వేతనాన్ని అమలు చేయాలి అట్లాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడాను విఆర్ వాళ్ళకి అమలు చేయి వర్తింపజేసే విధంగాను ఎవరైతే నామినీలుగా పని చేస్తున్నారు రాష్ట్రవ్యాప్తంగా విఆర్ఏలుగా వాళ్ళందర్నీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి విఆర్ వాళ్ళగా రిన్యూ చేయడానికి ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి లేదా అటెండర్లుగా అవకాశం ఉన్న వాళ్ళకి అటెండర్లుగాను ఉన్నత విద్య చదివినటువంటి వాళ్ళకి విఆర్ వాళ్ళగా ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి మా యొక్క అభిమతం తర్వాత ఇటీవల మన విఆర్ వాళ్ళకు పడినటువంటి డిఏని విఆర్ఏలకు పడినటువంటి డిఏని కూడా రికవర్ చేయడం జరిగింది ఇప్పుడు మాకు ఇస్తున్నటువంటి 10500 తోటి కుటుంబాలు జరగడం చాలా కష్టంగా ఉంది కాబట్టి మాకు కనీస గౌరవ వేతనం మంజూరు చేసే విధంగా ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవాలి ఈ నిరసన కార్యక్రమాన్ని మా విధులను మేము నిర్వర్తిస్తూ మిగతా వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఖాళీగా ఉన్నారో వాళ్ళందరిని పిలిపించి మేము ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని దశల వారీగా చేయడం జరుగుతుంది రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈ రోజు ఒక వారం రోజులు చేయమని చెప్పి చెప్పడం జరిగింది దీనిలో భాగంగా మన అద్దంకి మండల కార్యాలయం వద్ద విఆర్ వాళ్ళందరం కలిసి నిరసన కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది దయచేసి మా యొక్క సమస్యలన్నింటినీ సానుకూలంగా పరిశీలించి మా అందరికీ తగిన న్యాయం చేయాలనిగా ప్రభుత్వ వారిని కోరుకుంటూ విజ్ఞప్తి చేసుకుంటున్నాం నమస్కారం ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఉండేటువంటి విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో ఈ రిలే దీక్షలు అట్లానే నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా మీ ఏరియాలు కోరుతున్నది ఏమిటంటే ఈరోజు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి అనేటువంటిది ప్రధానమైన డిమాండ్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి అనేక కమిషన్లు చెప్తుంది ఈరోజు ఒక కుటుంబం కనీసంగా బ్రతకాలంటే 26,000 రూపాయలు ఉండాలి అని చెప్పేసి అనేక కమిటీలు చెప్తున్నాయి ఇవాళ 10500 తోటి ఈరోజు విఆర్ఏల కుటుంబాలు బ్రతుకుతూ ఉన్నాయి ఇంకోటి వేళ్ళు ఎక్కువ మంది దళితులు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేదలే ఈ ఉద్యోగాల్లో ఉన్నారు అట్లానే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇవాళ చదువులు చదువుకొని ఉండాలి వాళ్ళు కూడా ఈ 10500కి వేతనాలతోటి బ్రతుకుతూ ఉండరు అట్లనే ప్రమోషన్లు ఎప్పటికప్పుడు ప్రమోషన్లు ఇవ్వట్లేదు విఆర్ఓలుగా అటెండర్లుగా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి గ్రామ సచివాలయాల్లో అర్హులైనటువంటి విఆర్ఏల్ని ప్రమోషన్లు ఇవ్వాలి వాళ్ళని ఆ స్థాయిలో ఉంచాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తాం కానీ ఈ ప్రమోషన్ల ప్రక్రియ కూడా మన జిల్లాలో రాష్ట్రం మొత్తం మీద సక్రమంగా జరగట్లేదు అందుకని అర్హులైనటువంటి విఆర్ఏలందరికీ విఆర్ఓలుగా ప్రమోషన్లు ఇవ్వాలి అనేటువంటిది ఇంకో ప్రధానమైనటువంటి డిమాండ్ కనీస వేతనం 21,000 ఇవ్వాలి వీటన్నిటితోటి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం న్యాయమైనటువంటిది అని చెప్పేసి సిఐటీగా మేము అభిప్రాయపడుతున్నాం ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదలకి లేకుంటే బలహీన వర్గాలకి చిన్న చిన్న ఉద్యోగులందరికీ మేము న్యాయం చేస్తామని చెప్పేసి ఆయన ప్రతిపక్షంలో ఉండగా కూడా అనేక వాగ్దానాలు చేశాడు ఇవాళ వేళను కూడా నేను అనేది వేళను కూడా గుర్తించండి కనీసమైనటువంటి వేతనం ఇవ్వండి ప్రమోషన్లు ఇవ్వండి అనేటువంటి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటానికి మాత్రం ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది కోటేశ్వరరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో బుధవారం అద్దంకి మండలం గోపాలపురం గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఆరోగ్యం మీద అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కళాశాల ప్రిన్సిపల్ మోహన్ రావు గ్రామ సర్పంచ్ ఎర్ర కృష్ణవేణి చౌదరి బాబు త్రిమూర్తులు హెచ్ఈఓ కెఏ రాజు హోమియో వైద్యుడు రఘుచంద్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రఘుచంద్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగతంగా శుభ్రంగా ఉండాలన్నారు ఎటువంటి వ్యాధికైనా మంచి హోమియో మందులు ఉన్నాయని కొందరికి హోమియో మందులు విలువ తెలియక ఇంగ్లీష్ మందుల వైపు మొగ్గు చూపుతున్నారని రఘుచంద్ తెలిపారు కరోనా వ్యాధి సోకకుండా హోమియోలో మందులు ఉన్నాయని విద్యార్థులందరూ అవి తీసుకుని వెళ్లి వాడుకోవాలన్నారు అలాగే హెచ్ఈఓ కెఏ రాజు మాట్లాడుతూ మనిషి తినే ఆహారంతో పాటు రోగాలు కూడా వెంట పెట్టుకుని తెచ్చుకుంటున్నారని పూర్వంలో పెద్దలు తీసుకునే ఆహారం వల్ల పోషకాలు పుష్కలంగా లభించాయని నేటి తరం తీసుకునే ఆహారంలో పోషకాలు తగ్గిపోయి వ్యాధులు వస్తున్నాయని రాజు తెలిపారు
విద్యార్థులు తినే ఆహారం మీద కాకుండా చదువు మీద దృష్టి పెట్టి వారు అనుకున్నది సాధించాలని అన్నారు. సిది రస్తాడు వాళ్ళ మనిషే లేదు అందరూ బళ్ళ మీద అంటే బటన్ నొక్కడం చిచ్చి నొక్కితే వాటర్ వస్తుంది అలాగే బండి మీద అంటే దూరంగా నడిచేది నడిచేది పని లేదు. ఈ శారీ శ్రమ లేకపోవటం వల్ల ఉప్పు అంతా కూడా మోకాళ్ళలోనూ అలాగే ఇతర మన ఖాళీ ఉన్న ప్రదేశాల్లోకి వెళ్ళిపోయి అక్కడ నిల్వ ఉండి అక్కడ ఉన్న ఎముకనంతా పాడు చేస్తుంది డ్యామేజ్ చేస్తుంది. అందువల్ల ఉప్పు ఎక్కువ ఉన్నాయి తిన రోడ్డు పత్రాలు తినొచ్చు కానీ ఉప్పు ఎక్కువ ఉన్నాయి తినకూడదు. గతంలో తిన్నారు ఎప్పుడు కూరగాయలు లేని ఎండాకాలంలో కూరగాయలు దొరికే కాదు కాబట్టి మన వాళ్ళందరూ ఊరగాయ పత్రాలు పెట్టుకుని తిన్నారు. శారీ శ్రమ చేశారు ముందు లేవు శారీ శ్రమ చేశారు అందువల్ల ఆ ఉప్పు కూడా బయటకు వెళ్ళిపోయేది ఆరోగ్యంగా ఉన్నారు. అలాగే మన వాళ్ళు నువ్వులు తిన్నారు బాగా 90 సంవత్సరాలు వచ్చినాయి 80 సంవత్సరాలు వచ్చి నిటారుగా నడిచారు ఎముకలు పాడవకుండా. ఇప్పుడు వాళ్ళు అందరు 40 ఏళ్లకే అందరూ కూడా స్పైనల్ ప్రాబ్లం కారణం నువ్వులు లేకపోవడమే. ఇంతకుముందు అరిసెల్లోనే వేసేవాడు నువ్వులు బాగా ప్రైవోటు తగ్గిపోయింది. బూరెలు అరిసెలు జీడీలు తినేవాళ్ళు నువ్వు జీడీలు అని ఉండేవి అవి బాగా తినేవాళ్ళు పిల్లలంతా లాలీ పప్పులు వీటిలోకి వెళ్ళిపోయారు. వీటిలో ఏముంటుంది అంతా షుగరే ఆ షుగర్ కంటెంట్ కెమికల్ దానిలో ఉన్నా చెప్తే ఏమి లేవు వాటి. అందువల్ల అవన్నీ ఖర్చు కాక ఇప్పుడు ఇవన్నీ మనం తిన్న షుగర్ కూడా ఖర్చు అవట్లా ఎట్లా షుగర్ తింటున్నాం రోజు విపరీతంగా షుగర్ తింటున్నాం. స్వీట్ షాప్కి వెళ్తే షుగర్ లేదు. మీరు ఎక్కువగా కేకులు తింటారు చూసారు కదా మీరు పుట్టినరోజు వస్తే కేకులు బాగా ప్రతి స్కూల్లోనూ చాక్లెట్ పుట్టినరోజు ఎవరో ఒకళ్ళు ఉంటుంది అందరూ చాక్లెట్లు ఉంటారు అలా చాక్లెట్లు అలాగే కేకులు ఈ బయటకు వస్తే పానీపూరీలు ఇవన్నీ ఉన్నాయి కదా చాట్ మసాలా అని రకరకాల నూడిల్స్ అని అవన్నీ కూడా చెత్త చెదారం అంతా ఉంది. ఇవన్నీ ఏంటి అవన్నీ కూడా మైదా పిండితో చేసినవి. మైదా పిండి కూడా షుగర్ లెవెల్స్ ఈజీగా పెంచుతుంది. అలాగే తెల్ల మనం బియ్యం తింటున్నాం ఎక్కువ బెనం తినేదంతా తెల్ల బియ్యం. ఈ తెల్ల బియ్యమే పెద్ద తప్పు. ఈ తెల్ల బియ్యం అనేది తినడం వలన అందరూ కూడా అంత ఖర్చు అవట్లా బాగా పార పని చేసేవాళ్ళు తింటే ఖర్చు అవుతుంది. మనం పెద్ద శారీ శ్రమం చేయట్లేగా తెల్ల బియ్యం అంత ఏముంటుంది అది ఒబెసిటీగా మారిపోతుంది. ముఖ్యంగా హోమియో గురించి చెప్పాలంటే నాకు తెలిసి వరకు హోమియో అనేది చేస్తే మంచిది చేయదు. ఇంకొకటి ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్లో మనం డోసేజ్ ఎక్కువ కానీ లేదా వేసుకోండి వేసుకుంటే రియాక్షన్ వచ్చింది. హోమియోగా గుణం లేదు చేస్తే మంచి చేసింది లేదంటే పనిచేయదు. కాబట్టి అన్ని వ్యాధులకు హోమియోలో ముందుంది కాబట్టి ముందు హోమియోకి ప్రిఫరెన్స్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఏమి చదువుకోవాలి ఎప్పుడు చదువుకోవాలి చదువుతూ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి చాలా ఈ లైఫ్ అంతా ఉపయోగపడేవి. ఎప్పుడో ఇంపార్టెంట్ ఏం చెప్తే మీరు నేర్చుకునేవి లేకపోతే నేను నేర్చుకునేవి కూడా కాదు. ఇవన్నీ జనరల్గా సాధారణంగా మనం పాటించదగ్గవి జీవితాంతం కూడాను. ఒకసారి మేము బాంబేలో చదువుకునేటప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు కొన్ని పెద్ద పెద్ద చాల్స్లోకి వెళ్ళేవాళ్ళు. చాల్స్ అంటే బిల్డింగ్స్ లాంటివి. ఒక బిల్డింగ్లో 100,000 మంది ఉంటారు. ఒక బిల్డింగ్లో ఎంతమంది ఉంటారు 100,000 మంది ఉంటారు. 100,000 మంది జనాభాకి మేము ఏదైనా ఒక ఆరోగ్య విషయాలు చెప్పడానికి వెళ్తే మాకు భాష రాదు. ఒక ట్రాన్స్లేటర్ని ఇచ్చేవాళ్ళు వాళ్ళు మరాఠీలో చెప్పేవాళ్ళు మేమేమో ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళు. వాళ్ళు మరాఠీలో వాళ్ళు మేము మాకు చెప్తా ఉంటాం మేమే ఇంగ్లీష్లో చెప్తా ఉంటాం వాళ్ళకేం అర్థమవుతుంది. ఇంకా మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ ఉండి వాళ్ళకి మరాఠీలో చెప్పేవాళ్ళు మేము చెప్పే ఇంగ్లీష్ విషయాన్ని. ఆరోగ్యం అనేది చాలా పెద్ద అంశం. అది ఒక పెద్ద దాన్ని ఎదగడానికి కూడాను మనకి వాస్తవంగా జీవితాంతం కూడా పాటించదగ్గదే. ముఖ్యంగా విద్యార్థులు మహిళలు అసలు అది మొట్టమొదటి నుంచే ప్రారంభమవుతుంది. ఆరోగ్యం అనేది మన మానసిక స్థితి నుంచి బై బర్త్ పుట్టుకతోనే తల్లిదండ్రులు ప్రారంభించాలి. అది ముఖ్యంగా పక్షపాతం లేకుండా ఆడపిల్లైనా మగపిల్లైనా అనేటువంటి ఒక ఇది ఉంది చూడండి అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. అసలు ఆరోగ్యం అనేది ఫస్ట్ బేసిక్గా తల్లిదండ్రులు అమ్మాను పట్టాలకూడదు అమ్మాను విట్టాలకూడదు నువ్వు ఇది ముట్టుకోకూడదు నువ్వు ఇలా ఉండాలి అంటూ ప్రారంభిస్తారు ఆరోగ్య విషయాన్ని. ఇక్కడతో వీళ్ళు ఒక రకమైనటువంటి ఆత్మనూన్యంతో వీళ్ళ బ్రాటప్పే అలా ఉంటుంది. చివరాఖరికి వీళ్ళు ఇప్పుడు మీరు చూస్తున్నారు కల్పనా చావ్లా దగ్గర నుంచి ఇందిరాగాంధీ గారు అదేవిధంగా మన పివి సింధు గారు ఇంకా ఎంతోమంది మాటిన నవరతిలోవా వరల్డ్ వైడ్గా చూసుకుంటే మరి ఎంతో పేరు ప్రఖ్యాతులు వాళ్ళు వాళ్ళ వాళ్ళ రంగాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఎన్నో ఒడిదు. నిన్న ఒక న్యూస్ కూడా మీరు చూసే ఉంటారు వైరల్ గూగుల్లో కూడా ఒక తండ్రి రిక్షా లాగే తండ్రి వాళ్ళ కూతురు ఐఏఎస్ టాపర్. అద్దంకి పట్టణంలోని 2 ప్రైవేట్ జూనియర్ కళాశాల విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణకు కారణం కబడ్డీ.
కబడ్డీ పోటీలని కబడ్డీ పోటీలలో ఒక కళాశాల వారు గెలుపొందగా మరొక కళాశాల వారు ఓడిపోవడంతో ఇది మనసులో పెట్టుకొని గొడవకు దిగారని అత్తంకి సిఐ రాజేష్ తెలిపారు. అత్తంకి సర్కిల్ కార్యాలయంలో బుధవారం విద్యార్థుల ఘర్షణ మీద అత్తంకి సిఐ రాజేష్ మీడియాతో మాట్లాడారు. రెండు కళాశాలల విద్యార్థులు గత 10 రోజుల క్రితం కళాశాల సమీపంలో ఉన్న మైదానంలో కబడ్డీ పోటీలు నిర్వహించుకోగా పోటీల విషయంలో విద్యార్థులు ఘర్షణ పడ్డారని ఇదే విషయం విద్యార్థులు చెప్పగా కళాశాలకు వెళ్లి విచారించి విద్యార్థులతో పాటు కళాశాల యాజమాన్యానికి కౌన్సిలింగ్ ఇచ్చారని సిఐ తెలిపారు. విద్యార్థులందరూ మైనర్లు కావడంతో ఎవరి మీద కేసులు నమోదు చేయలేదన్నారు. కళాశాలల యాజమాన్యం విద్యార్థుల మీద నిత్యం నిఘా పెట్టాలని సిఐ రాజేష్ పేర్కొన్నారు. రెండు కాలేజీలో ఇంటర్మీడియట్ కాలేజ్ సంబంధించినటువంటి పిల్లలు కబడ్డీ ఆడే దగ్గర చిన్న వివాదం జరిగింది. అంటే ఇద్దరు కూడా మ్యాచ్ టై అయిన తర్వాత ఒకరు నెక్స్ట్ గేమ్ కోసం పందాలు కాసుకున్నారు, ఒకరు రెచ్చగొట్టుకున్నారు. అది 10 డేస్ గ్యాప్లో ఈ బోత్ కాలేజ్ మధ్య ఉన్నటువంటి చిన్న గ్రౌండ్లో వెళ్ళు నేచురల్ కాలేజ్ ఆ సందర్భంలో ఒకరు ఎదురుపడి మాట మాట్లాడుకుని గేమ్ విషయంలో గొడవకు నడుచుకున్నారు. అదే సమయంలో కొంతమంది పిల్లలు వచ్చి తప్పించారు. ఆ సందర్భంగా జరిగిన గొడవ కంప్లైంట్స్ అయితే ఎవరూ లేదు. యాజమాన్యం గురించి చెప్పాము, కాలేజీకి కూడా పిల్లలకి కౌన్సిలింగ్ చేసాము, ఉన్నటువంటి టీచర్స్కి వాళ్ళకు కూడా పిల్లల్ని ఏ విధంగా వచ్చో వాళ్ళ సైకాలజీ గురించి కూడా వివరించి వచ్చింది. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే వాళ్ళంతా కూడా 18 ఇయర్స్ బిలో ఉన్నటువంటి పిల్లలు, దయచేసి వాళ్ళ పిల్లల యొక్క ఐడెంటిటీని ఎక్కడ తెలియచేయాలని చెప్పేసి మీడియా మిత్రులు కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వేరే వేరే విధంగా ప్రచురిస్తున్నారు, ఉన్న ఫ్యాక్ట్స్ మీ విచారణ తెలియని విషయాలు మీకు తెలియజేస్తున్నారు. కొరిసివాడు మండలం పరిధిలో ఉన్న ప్రజలందరూ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జాతీయ ఉపాధి హామీ పథకం ఏబీఓ కోటేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని ప్రజలందరికీ ఉపాధి హామీ పని చూపించేలా ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించినట్లు ఏపీఓ చెప్పారు. ఈ మధ్య ఉపాధి హామీ పథకంలో పూర్తి స్థాయిలో మార్పులు జరిగినట్లు కూలీలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఉపాధి హామీ పథకం కేంద్రం పరిధిలో ఉందని, కూలీలు ఎంతవరకు పనిచేస్తే అంతే డబ్బులు జమ అవుతాయని కోటేశ్వర్ తెలిపారు. మండలంలో ఉన్న ప్రజలకు ఉపాధి హామీ పథకం క్రింద పనులు కావాలంటే ఏబీఓని లేదా ఎఫ్ఏలను సంప్రదించాలని కోటేశ్వరరావు కోటేశ్వరి పేర్కొన్నారు. సంబంధించి కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులు వచ్చినాయి, అవి మీకు మీడియా ద్వారా తెలియజేయాలన్న ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాము. ఇది వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ ఇంత క్రితం టీసీఎస్ సర్వర్లో ఉన్నప్పుడు మనకి ఏంటంటే అన్ని గ్రూపులకి సంబంధించి 20 మంది ఉండేవాళ్ళం గ్రూపులో, ఆ 20 మందితో గ్రూప్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎన్ఐసి సర్వర్కి, నేషనల్ సర్వర్కి మన సర్వర్ అంతా కూడా మారిపోయింది. కాబట్టి ఇప్పుడు ఉన్న గ్రూపులన్నీ కూడా ఆ గ్రూపులన్నీ చేంజ్ అయిపోయినాయి. మీరందరూ కూడా 40 మంది కలిపి ఒక మేట్ని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మేట్ ఖచ్చితంగా కూడా ఆడైనా మగైనా ఎవరైనా కానీ ఆండ్రాయిడ్ ఫోన్ ఏదైనా కానీ స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం వచ్చి ఉండాలి వాళ్ళకి. వాళ్ళు చదవటం రాయటం కొంచెం మినిమం అంటే 10th పాస్ ఆర్ ఫెయిల్ అట్లా కాకపోయినా 7th క్లాస్ అట్లా అయినా చదువుకొని ఉండాలి. చదవటం రాయటం బాగా వచ్చి ఉండాలి, ప్లస్ స్మార్ట్ ఫోన్ అనేది యూజ్ చేయటం అనేది బాగా వచ్చి ఉండాలి. కాబట్టి మీ గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని గ్రూప్స్ కూడా చేంజ్ అయినాయి. ఇప్పుడు మేము మీకు పని ఇస్తున్నాము గ్రామాల్లో, కాకపోతే ఎలా ఇస్తున్నాము అంటే జాబ్ కార్డ్ బేసిస్ మీదుగా ఇస్తూ ఉన్నాము. ప్రతి జాబ్ కార్డుని ఇండివిజువల్గా డిమాండ్ తీసుకుని ఇస్తూ ఉన్నాము. కాకపోతే ఇది రేపు ఏప్రిల్ అంటే ఈ 2 మంత్స్ అయితే ఇలా రన్ అవుతుంది. రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఖచ్చితంగా 40 మందికి సంబంధించిన ఒక మేట్ ఉండి ఆ మేట్ సెల్ ద్వారా ఫొటోస్ అప్లోడ్ చేస్తే మాత్రమే ఇంకా నుంచి వర్క్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ 2 మంత్స్లో మనము గ్రూపులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఫీల్డ్ అసిస్టెంట్స్కి అందరికీ కూడా చెప్పాను, కాకపోతే ఇది మీడియా ద్వారా మీ అందరికీ కూడా తెలియపరచాలన్న ఉద్దేశంతో చెప్తున్నాము. ఒకసారి మీరు దీనికి అందరికీ కూడా ఫీల్డ్ అసిస్టెంట్కి సహకరించండి. సహకరించి 40 మంది ఇంత క్రితం భార్య ఒక గ్రూప్లో, భర్త ఒక గ్రూప్లో, పిల్లలు అట్లా వేరు వేరు గ్రూపుల్లో ఉన్నారు. ఇప్పుడు మీకు ఒక అవకాశం వచ్చింది, అందరూ కలిపి ఒక దగ్గర రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ గ్రూపులు మార్పులు చేర్చుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి, చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఇప్పుడు పని స్టార్ట్ అయిందండి. అన్ని గ్రామ పంచాయతీలో పని పెట్టమని నేను ఫీల్డ్ అసిస్టెంట్స్కి అందరికీ చెప్పడం జరిగింది. ఎవరైనా కానీ మీకు పని కావాలి అని అన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఫీల్డ్ అసిస్టెంట్ని సంప్రదించండి, మీకు పని ఇస్తారు. ఇన్స్పైర్ సైన్స్ పోటీలలో అద్దంకి మండలం తిమ్మాయిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఆదిత్య చేసిన ప్రాజెక్ట్ రాష్ట్ర స్థాయిలో బహుమతి పొందింది. జాతీయ స్థాయి పోటీకి ఎంపిక కాగా బుధవారం అమ్మచాటీస్ అధ్యక్షుడు తెనాలి శేషగిరి నాయుడు అభినందనలు తెలియజేసి విద్యార్థికి బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం కేవి శ్రీనివాసరావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం, నా పేరు శేషగిరి నాయుడు, అమ్మచాటీస్ కన్వీనర్. ప్రతిభగల విద్యార్థుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మండలంలోని
జెడ్పీహెచ్ఎస్ తిమ్మాయిపాలెం హై స్కూల్ 10th క్లాస్ చదువుతున్న విద్యార్థి ఆదిత్య తన యొక్క సైన్స్ ప్రాజెక్ట్ ఇన్స్పైర్ లో సెంట్రల్ లెవెల్లో సెలెక్ట్ అవడం దాన్ని ఉద్దేశించి అమ్మా చారిటీస్ ఒక చిన్న బహుమతి తనకి ఈ రోజు ఇవ్వడం జరిగింది ప్రతిభగల విద్యార్థులను ఎప్పుడూ కూడా సమాజంలోని ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని ఈ సందర్భంగా అమ్మా చారిటీస్ తరపున అందరికీ మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాసరావు గారికి అమ్మా చారిటీస్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థాంక్యూ ఏసీన్యూస్ సమాప్తం నమస్కారం